Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జగన్మోహన్ రెడ్డి కత్తి ఈసారి పేదల రేషన్ కార్డులపై పడింది. రాష్ట్రంలో గుట్టు చప్పుడు కాకుండా 843,000 రేషన్ కార్డుల్ని తొలగించడం చాలా సాదాసీదాగా జరిగిపోయింది. నవశకం కార్యక్రమంలో భాగంగా కుటుంబాల సర్వే చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ అనే కార్యక్రమం ప్రారంభించబోయే ముందు మరి రేషన్ కార్డులను తొలగించడానికి మరి కంకణం కట్టుకొని పేదల రేషన్ కార్డుల్ని దాదాపు 843,000 కుటుంబాలకు సంబంధించినటువంటి కార్డులను తొలగించారు. ఇక్కడ ఈ రేషన్ కార్డులు తొలగింపు అంటే వైట్ రేషన్ కార్డులు, అంటే ఎవరైతే బియ్యం తెచ్చుకొని ఆ బియ్యాన్ని తినడానికి మరి ఉపయోగించుకుంటున్నారో అటువంటి కార్డుల్లో 843,000 కార్డుల్ని తొలగించడం అనేది, మరి నవంబర్ నెలలో ఈ కార్డులు ఉన్నాయి, డిసెంబర్ నెలలో లేవు. దీనికి ఒక 6 సూత్రాల మార్గదర్శకాలని కూడా మరి గవర్నమెంట్ రూపొందించుకుంది. అసలు ఈ కార్యక్రమం గత సంవత్సరంలోనే 17,00,000 కార్డుల్ని ఎత్తివేయాలనే దాంతో ప్రారంభమైంది. ఎందుకంటే పేదలకు ఇచ్చే రేషన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారం అయిపోయింది, బరువు అయిపోయింది, ఇవ్వలేకపోతున్నాడు. మరి ఏ పేదలను ఎత్తినైతే చేతులు పెట్టి ముద్దులు పెట్టి వాళ్ళ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారో, మరి అదే పేదలకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు భారమైపోవడం ఏమిటి? మరి అమ్మఒడి అని, వాహనమిత్ర అని, రైతు భరోసా అని రకరకాల చిత్ర విచిత్రమైన పథకాలన్నీ పెట్టి అవి మరి నిర్వహించలేక అవి భారం అయిపోయి ఎక్కడ కోత వేయాలని కనపడిన పథకం వల్ల కోత వేసుకుంటూ వెళితే, మరి అందులో భాగంగా పేదలు తినే బియ్యం, మరి పేదలకు సంబంధించినటువంటి రేషన్ కార్డులను తొలగించే కార్యక్రమం మరి ఆయన చేపట్టడం అనేది నిజంగా ఈ రోజున చాలా విచారకరమైనటువంటి అంశం. ముఖ్యంగా మరి ఇప్పుడు ఇంటింటికి రేషన్ డెలివరీ ఇచ్చే పరిస్థితుల్లో ఇంటింటికి ఇచ్చుకుంటూ వెళితే దాదాపు 100% తీసుకుంటారు, అందువలన ప్రభుత్వం మీద భారం పడుతుంది అనేది కూడా ప్రభుత్వంకు ఒక అభిప్రాయం. అసలు వైట్ రేషన్ కార్డుదారులు 100% ఇప్పటికే తీసుకుంటా ఉన్నారు. ఇందులో తీసుకోకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళు అంటే ఎవరూ లేరు. మరి 6 సూత్రాల కార్యక్రమంలో మరి 6 సూత్రాలు పెట్టుకున్న విధానం చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు, 300కి మించి యూనిట్లకు మించి కరెంటు మరి బిల్లు వచ్చేవాళ్ళు, అలాగే 4 చక్రాల వాహనం అంటే ట్యాక్సీ ట్రాక్టర్ కాకుండా కారు లాంటివి ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ కూడా మరి ఈ రేషన్ కార్డులు తొలగించడానికి దీన్ని మార్గదర్శకాలుగా పెట్టుకొని మరీ తొలగించారు. కారు ఉండేవాళ్ళు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండటం అనేది దాదాపుగా మన రాష్ట్రంలో ఎక్కడైనా పొరపాటున జరుగుతుందేమో తప్ప, మన రాష్ట్రంలో దాదాపు 95% మందికి అందరికీ కార్డులు ఉన్నాయి. అందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఆరోగ్యశ్రీ మరి తెల్ల రేషన్ కార్డు మీద ఆధారపడి ఉంది. మరి ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కార్డును కనుక తొలగిస్తే మరి ఆరోగ్యశ్రీ వాళ్ళకి వర్తించదు. మరి వాళ్ళు ఏదైనా దీర్ఘకాలిక జబ్బులుంటే అటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఈ రోజున ప్రభుత్వ వైద్య సహాయం అందక ఆరోగ్యశ్రీ కింద. అలాగే మరి తెల్ల రేషన్ కార్డు ఎప్పుడైతే క్యాన్సిల్ అవుతుందో మరి సంక్షేమ పెన్షన్ లాంటివి వస్తున్న వాళ్ళకు కూడా అవి ఆగిపోయే ప్రమాదం ఉంది. అంటే ఒక దెబ్బకు అనేక పిట్టలు, ఒక దెబ్బకు 2 పిట్టలు అనేది సామెత. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఒక దెబ్బకు అనేక పిట్టలు. ఇవి నేరుగా రేషన్ కార్డులు కట్ చేయటం అనే కార్యక్రమమే కనపడుతుంది కానీ కంటికి, పరోక్షంగా దీని ప్రభావంతో అనేక ఇతరత్ర మరి మిగుళ్ళు కూడా ప్రభుత్వానికి వస్తాయి. అసలు ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కోవడం అనేది నిజంగా విచారకరం. ఈ రోజున ప్రభుత్వం మరి ప్రజలకి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి అవసరాల మీద కూడా కోతలు విధించే పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే ఇది కేవలం తెలివి తక్కువతనంతో అవసరం లేని ఆర్భాటాలతో పథకాలన్నీ పెట్టుకుంటూ పోవడం, మరి మొత్తం దుబారా చేయడం, చిట్ట చివరకు పేదలు తినే అన్నం మీద కూడా కోత పెట్టే పరిస్థితికి రావడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది. ఈ రోజున మరి డోర్ డెలివరీ రేషన్ ఎవరు అడిగారు? వాలంటీర్ల వ్యవస్థను ఎవరు అడిగారు? గ్రామ సచివాలయాలు ఎవరు అడిగారు? ఇవన్నీ కూడా మనిషికి చేతికున్న 5 వేళ్ళు కాక 6 వేళ్ళు లాంటివి. గ్రామ సచివాలయాల్లో ఉన్న పోస్టులు అన్నీ కూడా ఆల్రెడీ మనకు ఉన్న వ్యవస్థలే. మన ఉన్న డిపార్ట్మెంట్లలో నుంచే మళ్ళీ మరి గ్రామ సచివాలయాల్లో పోస్టులు పెట్టారు, వాళ్ళందరికీ జీతాలు ఇస్తున్నారు. ఇవంతా ప్రభుత్వానికి అనవసరమైన భారం. ఇటువంటి అనవసరమైన భారాలన్నీ
జగన్మోహన్ రెడ్డి గారి బుర్రలో పుట్టినటువంటి ఆలోచనలకు ప్రతిరూపంగా మరి అమలు చేసి మరి ఆ డబ్బులు ఆ ఆర్థిక పరిస్థితి ఆ భారాన్ని మోయలేక మరి ఈ రోజున దేని మీద పడితే దాని మీద కోతకెళ్ళే పరిస్థితుల్లో మరి రేషన్ కార్డులు కట్ చేయడము అంటే మరి ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని అన్నం తినడానికి కూడా ఒప్పుకోవడం లేదు, ఓర్చుకోవడం లేదు, ఏదో ఒక సాకుతో మరి వాళ్ళ యొక్క నోటి దగ్గర ముద్దని లాగేసుకునే పరిస్థితిని మరి ఈ రేషన్ కార్డుల కట్టింగ్ అనే దానిలో కనపడతా ఉంది. మరి దాదాపుగా ఈ 843,000 కార్డుల తొలగింపు మూలంగా మరి ఆ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులందరూ దీని ప్రభావం పడే వ్యక్తులను లెక్క వేస్తే దాదాపు 25 లక్షల మంది మరి దీని బారిన పడబోతూ ఉన్నారు. అయితే ఒక రకంగా చూస్తే మరి గత సంవత్సరమే 17 లక్షల కార్డులు తొలగించబోయి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో అది సర్దుకొని మళ్ళీ ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా చేసినటువంటి వ్యవహారం చూస్తే ఇది 8 లక్షలతో ఆగేటట్టు లేదు. మరి గత సంవత్సరమే 17 లక్షలకి వాళ్ళు శ్రీకారం చుట్టినప్పుడు ఈ సంవత్సరం 8 లక్షలతో ఎందుకు ఆపుతారు? మరి దీన్ని విడతలుగా మరొక 8 లక్షలు మరొక 8 లక్షల చొప్పున కట్ చేసుకుంటూ పోతారేమో అనే భయాందోళనలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ముఖ్యంగా రేషన్ కార్డు పోవడం అంటే పరోక్షంగా ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి అనేక ప్రయోజనాలకి అది ఒక గేట్ వే లాంటిది. మరి అవన్నీ కూడా మరి పోతాయనే ఆందోళనలో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఉంది. మరి ఇంత గుడిచప్పుడు కాకుండా చేసిన ఈ వ్యవహారం చూస్తే మరి దాదాపుగా పేదలపైన కూడా కత్తి దూసినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబడిపోతుంది. మరి ఈ రోజున కోట్లాది రూపాయలు రాజధాని కోసం లాయర్లను పెట్టి వాళ్ళ కోసం ఖర్చు పెట్టి మరి ఇట్లా అనేక దుబారాలు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మరి చివరి ఆఖరికి పేదలు చేసి తినే భోజనం ప్రభుత్వానికి బరువు అయిపోయింది. మరి వాళ్ళు గతంలో చేసినటువంటి అనేక దుబారా ఖర్చుల గురించి ఇప్పటివరకు ఎవరూ ప్రశ్నించలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో మరి విధానాలు పాలసీల పరంగా వాళ్ళు అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు, అందులో భాగంగా చేస్తున్నారనే అభిప్రాయంతో వదిలేశాం. కానీ ఈ రోజున మీరు చేస్తున్నటువంటి పిచ్చి పనులన్నిటి వలన మీకు వచ్చినటువంటి ఆ భారాన్ని మీరు దింపుకోవడానికి చివరాఖరికి పేదల నోటి దగ్గర ముద్ద కోసం మీద మరి మీ దృష్టి పడింది అంటే ఈ రోజున రేషన్ కార్డులను తొలగించడం అంటే ఒక విధంగా రాష్ట్రంలో ఆ తింటున్న ఒక్క ముద్దను కూడా మీరు లాగేసుకుంటున్నట్టు అవుతుందనే విషయాన్ని ప్రభుత్వం మరి గుర్తిస్తుందా గుర్తించదా తెలియదు. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అందరినీ బండబూతులు తిట్టే కార్యక్రమంలో బిజీగా ఉంటాడు తప్ప తన శాఖకు సంబంధించి మరి ఈ గణాంకాలు కానీ ఈ పేదలకు సంబంధించినటువంటి అంశం కానీ అతనికి పట్టిందా లేదా అనేది కూడా ఈ రోజున ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ నిర్ణయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు కనుక మరి కొడాలి నాని కూడా ఒక రకంగా నిమిత్తం మాత్రుడు. అతను కేవలం బూతులు తిట్టడానికి మాత్రమే ఉపయోగించుకునే మంత్రి, బూతుల శాఖను మాత్రమే. మరి ఇటువంటి నిర్ణయం మరి పునఃసమీక్షించుకొని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటికే రేషన్ కార్డులను తొలగించి మరి రేపు పొద్దున ఎవరెవరికి ఇంటింటికి డోర్ డెలివరీ వచ్చేటప్పుడు ఎవరు మీ కార్డు లేదని చెప్పి ఎవరిని హతాశుల్ని చేస్తారో మరి అర్థం కానటువంటి పరిస్థితి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం. ఇది వెనక్కి తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.